ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. శిష్యులుగా ఉండాలి అని అంటున్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏమి మొదటి రోజు ఏమి నేర్చుకున్నాం చెప్పండి? శిష్యత్వంలో శిష్యుడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, కండిషన్స్, ఎలిజిబిలిటీ ఏంటి శిష్యునిగా ఉండడానికి అనేది మొదటి రోజు చూసాం. రాత్రి శిష్యుడిగా ఉండాలి అంటే ఉండాల్సిన షరతులు ఏంటి, షరతులు గురించి మాట్లాడి ఆ షరతుల్లోనే చెల్లించాల్సిన వెల కూడా మాట్లాడేసాం. అయిపోయింది, శిష్యుడిగా ఉండాలని కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, అవి ఫుల్ఫిల్ చేయాలి లేకపోతే కుదరదండి. ఈరోజు శిష్యుడిగా మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఆలోచన చేయబోతుంది. అయితే మొదటి డివోషన్లో ఏం చూసాం చెప్పండి? శిష్యుడిగా ఉండడానికి మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఇందాక ఎవరో ఒక తమ్ముడు మా షేరింగ్లో చెప్పాడు, 1, 2, 3 శిష్యత్వం, ఈ మూడు ఉండాలి. ఏంటి శిష్యత్వం అనేది? రక్షణతో ప్రారంభమవుతుంది, శిష్యుడు యేసుతో సహవాసం చేయడంతో కొనసాగుతుంది, శిష్యుడు యేసుకు విధేయత చూపడంతో సఫలమవుతుంది. కాబట్టి శిష్యుడిగా మనం ఉండాలంటే రక్షించబడితేనే శిష్యత్వం ప్రారంభం, రక్షించబడిన వాళ్ళకి శిష్యత్వం లేదు. కాబట్టి రక్షణ అనేది మనకుందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, మన పాపాల కోసం చనిపోయాడు అని చాలామంది చెప్తున్నారు. మన పాపాలకు కాదు, నీ పాపాల కోసం చనిపోయాడని నమ్మేవా లేదా? మనమని అందరిని కలపద్దు. నీ పాపాల కోసం చనిపోయాడా? నీ పాపాలను ఒప్పుకున్నావు, అది వ్యక్తిగతమైనది, ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఆ క్షమాపణ మనకుందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు అది లేకపోతే శిష్యత్వానికి ఇంకా ఛాన్సే లేదు. రెండవది, యేసు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా అది కొనసాగుతుంది, లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఆయన వెంబడించడం అనేది, ఆయన నేర్చుకోవటం అనేది. మూడవది, యేసుకు విధేయత చూపించడంతో ఏమవుతుంది ఇది అంటే సక్సెస్ఫుల్ అవుతాం ఒక శిష్యుడిగా. విధేయత చూపకుండా మనం సఫలం అవ్వలేము. కాబట్టి ఈ మూడు శిష్యుడిగా ఉండడానికి అర్హత, రక్షణ, ఆయనతో సహవాసం, ఆయనకి విధేయత చూపించడం. కాబట్టి ఈ మూడు ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అనే విషయాన్ని మనం చూసాం. నిన్నటి షరతుల్లో ఏంటి? హృదయంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. రెండవది, సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే ప్రభువును వెంబడించడానికి ఆటంకంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి, తను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తను తాను రిక్తినిగా చేసుకోవాలి అనేది ఎంప్టీయింగ్ హింసెల్ఫ్ అని. తర్వాత శిష్యత్వానికి వెల చెల్లించడానికి ఇష్టపడాలి. క్రాస్ చెప్పాలంటే ప్రతిదినం కూడా సిలువెత్తుకొని నడవడానికి, మన సిలువెత్తుకొని నడవడానికి ఇష్టపడాలి, అప్పుడే శిష్యులుగా ఉండగలం. కాబట్టి ఈ విషయాలని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈరోజు శిష్యుడిగా మనకు ఉండాల్సిన ప్రవర్తన, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచన చేయబోతాం. చూడండి, మత్తయి సువార్త 11:29 అందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ 11:29 మత్తయి సువార్త 11:29 మత్తయి సువార్త 11:29 తీసారా? అందరం కలిసి చదువుదామా? స్టార్ట్ చేద్దాం. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మెలనైన మీ స్వరాన్ని వినడానికి, మీకు లోబడడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ శిష్యులంగా ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కనికిరిని చూపించండి, మా ఏకాగ్రత మీ వాక్యం మీద ఉండడానికి కృప చూపండి. పరిస్థితులన్నింటినీ మీరు కంట్రోల్ చేయండి. మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని అప్పగించుకోండి. మీ కృపకై వేడుకొట్టు యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక ఆయన తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడట. ఏమన్నాడంటే, అరే మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో ఒకసారి నువ్వు చెప్పురా అన్నాడంట.
ఎందుకు డాడీ అంటే నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్పేస్తాను. నీ ఫ్రెండ్స్ అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు ఎవరితో సహవాసం చేస్తావో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావో, వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉంటాయో, వాళ్ళు ఎలా మాట్లాడతారో, వాళ్ళు ఏంటో నువ్వు చెప్తే నువ్వేంటో నేను చెప్తాను. ఎందుకంటే ఎందుకని వాళ్ళతో నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు కూడా అలాంటి వాడివని అర్థం. కాబట్టి నీ స్నేహితుల గురించి నువ్వు చెప్తే నీ గురించి నేను చెప్తాను. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో సహవాసం చేస్తున్నావో చెప్తే నేను నీ గురించి చెప్తాను. అలానే మనం కూడా యేసు ప్రభు శిష్యులమి అని అంటా ఉన్నామంటే, ఆయనతో సహవాసం చేస్తున్నాం అంటా ఉన్నామంటే, మన స్నేహితుడు లేకపోతే మన 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 గురువు గారైన యేసు క్రీస్తు గురించి చెప్తే మన గురించి ప్రజలు చెప్పాలి, ఓహో మీరు కూడా అలా ఉంటారన్నమాట అని. కాబట్టి మన ప్రవర్తన క్రీస్తును పోలిన ప్రవర్తనగా ఉండాలి. అందుకే శిష్యుడు అనే డెఫినేషన్ ఒకటి చెప్పారు, గురువు ఏమై ఉన్నాడో అలా ఉండటానికి అలా ఉండేవాడే శిష్యుడు, గురువు ఏమై ఉన్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చేసేవాడే శిష్యుడు. కాబట్టి యేసుక్రీస్తు మన గురువు గారు అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చేయటమే శిష్యత్వం అండి. కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయనతో సహవాసం చేస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం, ప్రార్థన, ఆ గాడ్స్ ప్రజెన్స్లో, దేవుని సన్నిధిలో మనం సహవాసం చేస్తున్నప్పుడు, గడుపుతున్నప్పుడు మన జీవితంలో మార్పు సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువారిది అంటే, అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఏమన్నాడు తెలుసా, హలో రండి నా యొక్క నేర్చుకోండి. ఏంటి ప్రభు సిలబస్ అంటే అని చెప్పాడు. అవునా, ఏమన్నాడు, ఇదిగో నా యొక్క నేర్చుకోండి. ఇప్పుడు నేనున్నాను బాబు, నేను ట్యూషన్ పెట్ట చెప్తాను అన్నావు అనుకోండి, ట్యూషన్ చెప్తానని క్రింద ఇలా చెప్తాను, ఎంఎస్సి ఫిజిక్స్ అని పెడతాను. కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏం కావాలని వస్తారు చెప్పండి, ఫిజిక్స్ చెప్పడానికి. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నేను దీనమా, నేను సాత్వికుణ్ణి దీన మనసు కలవాడిని, రండి నేను ట్యూషన్ చెప్తాను అన్నాడు. అంతేనా అక్కడ అంది, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను, కాబట్టి నా యొద్ద నేర్చుకోండి. కాబట్టి ఏమి నేర్పిస్తాడు ఆయన, సాత్వికం దీన మనసే నేర్పిస్తాడు. కాబట్టి ఆయన లక్షణాల్లో మొదటిది ఏంటి అంటే సాత్వికం. మన జీవితాల్లో మనం అలవరుచుకోవాల్సింది ఏమిటి అంటే సాత్వికం. సాత్వికం మీక్నెస్ అంటే ఏంటంటే, మీక్నెస్ అంటే పవర్ అండర్ కంట్రోల్ అని. మీక్నెస్ అంటే ఇలా అన్నాడు ఒక ఆయన, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ ఇట్ ఈస్ పవర్ అండర్ కంట్రోల్. అంటే సాత్వికాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే మనం ఎవరికైనా రివెంజ్ తీర్చుకోగలిగి కూడా రివెంజ్ తీర్చుకోకుండా ఉండటం. అది మనల్ని యేసు ప్రభు చెప్పాడు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పండి అన్నాడు. మనం తిప్పుతామా, ఒక చెంప మీద కొడితే మనం రెండు చెంపలు వాయిస్తాం. అంటే సాత్వికం అనడంలో ఆ సాత్వికం అంటే ఏంటంటే మనం రివెంజ్ తీర్చుకోగలిగి, తిరుగుబాటు చేయగలిగి, తిరిగి వాళ్ళ మీద వాళ్ళ మీద ఉన్న కక్ష తీర్చుకోగలిగి కూడా తీర్చుకోకుండా ఉంటాం. వాళ్ళు మనకు హాని చేశారు, మనం ఏమనుకుంటాం తెలుసా, అవకాశాల కోసం ఎదురు చూస్తాం, ఏదో ఒకరోజు వీడు నాకు దొరుకుతాడు, దొరికే తొక్కేయాలి వీడు. సాత్వికం అంటే ఏంటంటే దొరికిన రోజు కూడా తొక్కకుండా ఉండడం అన్న, వీడు నాకు అలా చెప్పాడు, వీడు ఒకరోజు నాకు దొరుకుతాడు, నేను కూడా వీడి గురించి అలానే చెప్తాను. అదే నిన్ను ఎవరైనా ఎగతాళి చేశారనుకోండి, నువ్వు మాట్లాడలేదు చేతగానోడు అనుకుంటావు, వాళ్ళని అంటే వాళ్ళు గట్టిగా అరిచారనుకోండి, అరవలేదనుకోండి, మనం చేతకానోళ్ళం అనుకుంటాం. ఒకవేళ మనల్ని వాళ్ళు అన్యాయంగా కొట్టారనుకోండి, మనం తిరిగి కొట్టలేదనుకోండి, చేతకానోళ్ళం అనుకుంటాం. అయితే సాత్వికం ఏమంటుందంటే అలా తిరిగి మనం పగ తీర్చుకోకపోవటం సాత్వికం అని చెప్తుంది. ఈ సాత్వికాన్ని ప్రజలు ఏమన్నారు, చేతకానోళ్ళు సార్, క్రైస్తవుల్ని ఏం చేసేవాడు హింసించినా కానీ అదే ఇంకొకళ్ళని చేయండి వాళ్ళు అనుకోనా అంటారు. ఎందుకని అంటే దేవుడు మనకు నేర్పించింది, ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే సాత్వికం. మనల్ని ఎవరైనా హింసించినా కూడా హింసించకూడదు, మనల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా బాధ పెట్టకూడదు, మన మీద ఎవరైనా బురదచల్లినా కూడా వాళ్ళని బురదచల్లకూడదు, ఒక ఎవరైనా మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మనం మాట్లాడకూడదు. ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మన సబార్డినేటే ఉన్నాడు, వాడు ఇప్పుడు మనకు కోఆపరేట్ చేయడం అన్నమాట, కోఆపరేట్ చేయకుండా ఇప్పుడు వస్తాడు, సార్ నా ఐటీ రిటర్న్స్ పెట్టాలి,
లేకపోతే నాకు ప్రమోషన్ లిస్ట్ పెట్టాలి సార్, హెల్ప్ చేయండి అంటాడు. అప్పుడేమంటాడు, ఎరా నాకు కరెక్ట్ దొరికేవరా ఇప్పుడు, ఎంతకాలం నాకు కోఆపరేట్ చేయలేదు కదా, కాబట్టి నీకు నిన్ను ఎలా లైన్లోకి తేవాలో నాకు తెలుసు అన్నాడు అనుకోండి, అది సాత్వికం అవదు. సాత్వికం అంటే పగ తీర్చుకోగలిగి ఉన్నా కూడా, రివెంజ్ తీర్చుకోగలిగి ఉన్నా కూడా, ప్రతీకారం తీర్చుకోగలిగి ప్రతీకారం తీర్చకుండా వాళ్ళకు మేలు చేయటమే సాత్వికం అంటే. కాబట్టి ఈ శిష్యత్వంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాటకు మాట పంటికి పన్ను. అవునా, వాళ్ళు ఒక మాట అంటే చాలాసార్లు ఏదంటాం, నేను ఎందుకు నాలో తప్పు లేనప్పుడు నేను ఎవరిని సహించనన్నా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవడైనా నన్ను అన్నాడు అనుకోండి వాడిని నేను వదిలిపెట్టను, అది సాత్వికం కాదు, అది పొగరు. సాత్వికం కాదు అసలు, నన్ను ఎవరన్నా అంటేనా నేను ఒప్పుకోను, ఎందుకో తెలుసా, నేను నిప్పుని, నిప్పు మీద నీళ్లు పెడితే నువ్వు నిప్పువే అవ్వచ్చు, నిన్ను అనవసరంగా అన్యాయంగా అంటన్నా నువ్వు తిరిగి అనకపోవడం. యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోవడానికి సైనికులు వచ్చారు. సైనికులు రాగానే సైనికుల్లో నుండి ఒక ఆయన ముందుకు వచ్చాడు. శిష్యులందరూ చూస్తారు, వీడు మనోడేలే, ఇస్కరియోతి యూదా మనోడేగా అనుకుంటున్నారు. ముందుకు వచ్చాడు, హలో ఫ్రెండ్, తెలుగులో చెలికాడాను, ఇంగ్లీష్లో ఫ్రెండ్ అని ముద్దు పెట్టుకొని పక్కకు రాగానే సైనికులు పట్టుకోపోతా ఉన్నారు కదా, అసలే అప్పటిదాకా మంచి ఆవేశంలో ఉన్నాడు. ఎవరు, పేతురు గారు. అంతకుముందే చెప్పాడు, ప్రభువా మరణమైనా నీతో వస్తానన్నాడు, అమ్మో ఈయన్ని బతికించలేకపోతే అసలు మనం ఏం చేతగానం అయిపోతామని కత్తి తీసి అక్కడున్న ఒక సైనికుడు మలుక్ అనేవాడి చెవి తెగ నరికాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, అబ్బా భలే చేసేవరా, ఈడెవడు కత్తి తీయలేదు, నువ్వు ఒక్కడవే తీసావన్నాడా, ఏమన్నాడు, కత్తి నీ వరలో పెట్టు, నేను ఒకవేళ తండ్రిని వేడుకుంటే 12 వ్యూహాల సైన్యాన్ని, అంటే ఎంత తెలుసా, 72,000 సోల్జర్స్ని పంపిస్తాడు. తండ్రిని జస్ట్ నేను ప్రభువా పంపించంటే వచ్చే సైన్యం ఎంత తెలుసా, 72,000 మంది, హోల్ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి సరిపోతుంది. రోమా గవర్నమెంట్ కాదు, హోల్ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. కాబట్టి చెయ్యొద్దు అంటే, నాకు ప్రతీకారం తీర్చుకోవటం చేతగాక నేను అప్పగించుకోవటం లేదు, ప్రతీకారం చేయడం చేతనై కూడా చెయ్యకుండా ఉన్నానే, అది సాత్వికం. తమ్ముడు చెల్లి ఈ శిష్యత్వంలో మన మీద చాలామంది కుట్ర చేసేవాళ్ళు ఉంటారు, మన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, మన గురించి బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, మనం మేలు చేసినా కానీ మన కీడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే సాత్వికం అంటే ఏంటో తెలుసా, ప్రతీకారం చేయకుండా వాళ్ళకు మేలు చేయడం. మనకు తెలిసి ఇందాక ఎవరో ఒక తమ్ముడు కూడా చెప్పాడు, సాత్వికం అనేది ఆత్మఫలం ఏమనగాని గలతీలో చెప్పబడిన ఆత్మఫలంలో సాత్వికం అనేది ఒక ఆత్మఫలం, ఆత్మఫలంలో ఒకటి, అది కూడా ఒక భాగం అన్నమాట. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తులాగా జీవిస్తున్నావు అని చెప్పడానికి మన జీవితంలో కనబడాల్సింది ఏంటో తెలుసా, సాత్వికం, వీక్నెస్. మనం ఒకవేళ అలా చూస్తే ప్రజలు మనల్ని చేతగానోళ్ళలాగా చూడొచ్చు, కానీ మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు, మీక్నెస్ అనేది మన లైఫ్లో మనల్ని కంట్రోల్ చేసుకోవటం అనేది అది మన బలం, అది ఆధ్యాత్మికంగా బలం, అది ఆత్మ బలం, అది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు మన లైఫ్లో నుండి ఫ్లో అయ్యేది, అది అంతేగాని మామూలుగా వచ్చేది కాదు. ఆత్మదేవుడు మన హృదయంలో పనిచేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మన జీవితంలో కనబడే ఫలం అది, ఆత్మఫలంలో ఒక భాగం అది. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము, మెచ్యూర్డ్గా ఉంటున్నామని చెప్పడానికి అది ఒక గుర్తు అన్నమాట. సాత్వికం లేదంటే వెనకబడిపోతున్నాం అని అర్థం. మాట్లాడినోడికి మాట్లాడుతుంటే, తిట్టినోడికి తిట్టుతుంటే, కౌంటర్ ఇచ్చినోడికి కౌంటర్ ఇస్తుంటే, సెటైర్ వేసినోడికి సెటైర్ వేస్తుంటే, అవునా, కీడు చేసినోడికి కీడు చేస్తుంటే, ఒక దెబ్బ కొట్టినోడి ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కొడుతుంటే, అది మీక్నెస్ కాదు. ఫ్రెండ్స్, క్రైస్తవులంగా ఇప్పుడు పర్సిక్యూషన్ దిశగా వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉన్న ఈ రోజుల్లో మన జీవితంలో మనం యేసు ప్రభువును నమ్ముకున్నందుకు శ్రమలో, హింసలో, నిందలో వచ్చినప్పుడు మనం వహించాల్సింది సాత్వికం.
మనల్ని ప్రభువు నమ్ముకున్నందుకు ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తుంటే, మనల్ని రిజెక్ట్ చేస్తుంటే, వాళ్ళ పట్ల ప్రేమ చూపించడం సాత్వికం. సాత్వికం. నేను డిగ్రీ పీజీ చదువుతా ఉన్నాను. పీజీ చదువుతా ఉంటే, పీజీ చదివేటప్పుడు నేను కాలేజీలో చదివే ఆ కాలేజీలో బెంచీలు ఉంటాయి అన్నమాట. ఆ బెంచీల మీద కొంతమంది ఉంటారు. అంటే ఏముంటుందో తెలుసా, ఈ బెంచ్ ఎవరిదో తెలుసు, ఇది చౌదరీస్ బెంచ్, ఇంకెవడ కూర్చోడు వాళ్ళే కూర్చుంటారు, అదే ఇది రెడ్డీస్ బెంచ్ వాళ్ళే కూర్చుంటారు అనమాట. ఓసారి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళాం, ఎవరో ఒక అతను వస్తే ఆయన పక్కన కూర్చొని నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, ఏ రాజ్కుమార్ ఏడ కూర్చున్నావా, ఇది ఎవరు బెంచో తెలుసా, చౌదరీస్ బెంచ్ రాలే అన్నాడు. చాలామంది ఉన్నారు క్లాస్లో, ఆ బెంచ్లో ఒక్కడే కూర్చొని ఉన్నాడు. చాలా హ్యూమిలియేషన్ లాగా ఫీల్ అయ్యి జస్ట్ లెవిస్తా థ్యాంక్ యూ రా అని వెళ్ళిపోయాను. పీజీ అయిపోయింది, నేను కడపలో ఫుల్ టైం సేవకు వచ్చాను. నేను క్రైస్తవుడని, తర్వాత నా లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలుసు, నేనేం చేస్తానో కూడా తెలుసు. ఒక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2007లో, దాదాపు 1 ఇయర్ అయిపోయింది మా స్టడీస్ అయిపోయి, ఒకసారి ఫోన్ చేశాడు. సో ఆయన ఫోన్ చేసి ఇలా అన్నాడు, రే నేను ఫలానా, ఏమైంది అంటే, సో నేను ఇక్కడ సాఫ్ట్వేర్కి ఫిజిక్స్ చదివినా కూడా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాను, సింగపూర్ వచ్చాను, అంతా బాగున్నావు అంటే ఎందుకు కాల్ చేశాడో నాకు తెలియలేదు. అది అడుగుదామని అసలు నేను ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అంటే ఏమన్నాడు తెలుసా, జస్ట్ నీతో మాట్లాడాలనిపించి చేస్తున్నాను అని అలా మాట్లాడతాం, నీతో మాట్లాడాలనిపించి చేస్తున్నాను ఈ ఏమైనా చెప్పాలని. నేను చాలా ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, సింగపూర్ వచ్చాక చాలా టెన్షన్స్ ఉన్నాయి, కొత్త జాబు ఎవరూ లేరు, ఈ టైంలో నీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది, నువ్వే నాకు గుర్తొచ్చావు, నువ్వైతే సరిగా అర్థం చేసుకుంటావని ఫోన్ చేశాను అని చెప్పాను. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, సాత్వికులు ధనీయులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకో. ఆ రోజు వాడు ఒక మాట అన్నందుకు, ఒకవేళ నేను కూడా ఇంకొక మాట అని ఉంటే వాడిని నేను విన్ చేయడం కష్టమైంది. సాత్వికులు ధనీయులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే ల్యాండ్ ఇచ్చుకుంటారని కాదు దాని అర్థం, పీపుల్ని విన్ చేయడం సాత్వికం వల్ల సాధ్యం. పగతో సాధించలేనిది సాత్వికంతో సాధ్యం. మదర్ తెరీసా మార్నింగ్ లెగోగానే ఏం చేస్తా తెలుసా, వెళ్ళిపోది వాళ్ళు మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ కలకత్తా వీధుల్లోకి వెళ్ళి ఆవిడ ఫండ్స్ కలెక్ట్ చేస్తాడు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు. అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారనమాట. మన భాషలో చెప్పాలంటే ఇంకా అడుగుతూ ఉంటాం, సార్ పలానా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం, కొంచెం డొనేట్ చేయండి అని వెళ్ళి అక్కడ ఉన్న ఒక్కొక్క షాప్కి వాళ్ళని అడిగి తీసుకుంటాం. అలానే అడుగుతూ ఉంటే ఉదయాన్నే అప్పుడే ఒక మార్వాడి షాప్ ఓపెన్ చేసి ఉన్నాడనమాట. ఈవిడ వెళ్ళి, బాబు మీరేమన్నా డొనేట్ చేయండి, ఇదిగో పేదవాళ్ళు ఈ కుష్ఠరోగులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏమైనా డొనేట్ చేయండి అని అడిగి, ఆయనకి ఉదయాన్నే షెల్టర్ తీసేలేకే కోపం వచ్చేసింది ఈవిడ అడగగానే. అడగగానే కోపం వచ్చి గట్టిగా ఆవిడ చేతిలో ఇట్లా అనగానే ఉమ్మేసేసాడు రైట్ హ్యాండ్. అప్పుడు ఆ రైట్ హ్యాండ్ జస్ట్ ఆవిడ వెనక తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ పెట్టి మళ్ళీ అడిగిందట, సార్ ఏమన్నా ఇవ్వండి సార్, పేదవాళ్ళకట్ ఇచ్చారుగా అన్నాడంట, సార్ ఇది నీ నా కోసం, పేదవాళ్ళకి ఏమన్నా ఇవ్వండి సార్. ఇంకా ఆయన హృదయం కరిగిపోయింది. అసలు ఆవిడ అనొచ్చు, ఎరా నా కోసం ఏమన్నా డొనేషన్ అడుగుతున్నానా, నేను ఎవరిని అనుకుంటున్నావు, యుఎస్ లేవియా నుంచి వచ్చానరా, ఫారిన్ గర్ల్ని నేను, నా కోసం కాదు వీడ కోసమే కదా అని అనలేదు, సార్ ఇది నా కోసం, ఈ అబాగిల్ కోసం ఏమన్నా ఇవ్వండి సార్ అనగానే ఆయన హృదయం కరిగిపోయింది. ఫ్రెండ్స్, ప్రతీకారంతో మనం చేయలేము, సాత్వికంతో చేయగలం. అందుకే ప్రభు అంటున్నాడు, సాత్వికులు ధనిలు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకో. సాత్వికం ఉందా? కొంతమంది చాలా అంటే టిక్ ఫర్ టాక్, అసలు ఒక్క మాట కూడా మేము పడమండి కదా. క్రైస్తవులు అన్నాక, క్రీస్తు ప్రభువు నమ్ముకున్నాక మనం ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఏంటో తెలుసా, సాత్వికం. కాబట్టి మన జీవితాల సాత్వికాన్ని, వీ నీడ్ టు ఎక్సర్సైజ్ మీక్నెస్. కక్ష పెట్టుకోవద్దు, అవకాశాల కోసం ఎదురు చూడొద్దు, ఏదో ఒక టైం వచ్చింది అనుకోవద్దు, కీడు చేసిన వాళ్ళకి మేలు చేయదు. అందుకన్నాడు, మనం కీడుకు మేలు చేసి కూడా మనం కీడు అనిపిస్తున్నావా, పర్లేదు, దేవుడు ఒక రోజు రివార్డిస్తాడు. కాబట్టి మన గురువు గారు ఆయన అదే చేశాడు, ఆయన కొట్టి ఎంటుకలు పీకి, నేను ఎవరు కొట్టాడు, నువ్వు ప్రవచించు, ఏం ప్రవచించలేడా,
నీకు దమ్ముంటే సిలువ మీద నుంచి కిందకి రా, రాలేడా? మీక్నెస్, సాత్వికం, చెయ్యి కలిగి కూడా చేయకుండా ఉంటాం. మన జీవితంలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, సాత్వికులు ధనిలు. కాబట్టి ఈ సాత్వికాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ సాత్వికం ఉంటే మనకు పగ, క్షమించలేకపోవటం ఇలాంటి ఏమీ కూడా ఉండవు. పగ తీర్చుకోవాలనే కోరిక ఉండదు. క్షమించడం అనేది మనం అలవాటు చేసుకుంటాం మొదటిది. అందుకే అన్నాడు, నేను సాత్వికుడిని రా, నా దగ్గర సెలవు సాత్వికం. సాత్వికుడైన దేవుణ్ణి నమ్ముకుని ఆయన శిష్యుడిని అని చెప్పుకుంటా సాత్వికం లేకపోతే మనం శిష్యులు ఎలా అవుతాం చెప్పండి. నెక్స్ట్ వన్, రెండవదిగా మనం చూసినప్పుడు దీన మనస్సు, హ్యూమిలిటీ. నేను సాత్వికుడను, రెండవది ఏమన్నాడు, ఏమన్నాడు, దీన మనస్సు గలవాడను. హ్యూమిలిటీ, తగ్గింపు, తను తాను తగ్గించుకోవటం, అది మనం చూస్తాం. ఒకసారి మార్కు సువార్త 10:43 చదువుదాం చూడండి. మార్కు సువార్త 10:43 మార్కు సువార్త 10:43 చదువుదాం. చాలు. అక్కడ ఏమన్నాడంటే పరిచారం చేసే వాళ్ళలాగా, దాసుల్లాగా ఉండే మనస్సు. అందుకన్నాడు హెచ్చు వాటి మీద మనస్సు ఉంచద్దు. మనకెప్పుడు ఏమనుకుంటాం తెలుసా, అందరికంటే మనం పెత్తనం చేయడానికి ఇష్టపడతాం కదా, ఆర్డర్ చేయడానికి, ఇచ్చేయండి, అది చేయండి, ఇచ్చేయండి అని. మనం మన మన దృష్టి ఏంటో తెలుసా, అలా అందరికి పనులు అసైన్ చేయటం, పెత్తనం చేయడం చాలా పెద్దరికం అని అలాంటి కల్చర్లో మనం పెరుగుతున్నామండి. క్రైస్తవులంగా ఉండి కూడా ఈ ఇలాంటి తగ్గింపు మనసు లేకుండా పెత్తనం చేసే మనసులు ఎక్కువైపోతున్నాయి. అందుకే ఈయన అన్నాడు తగ్గువాటి యందు మనస్సు ఉంచండి, దాసులుగా ఉండడం నేర్చుకోండి. నాకెవరైనా మంచినీళ్ళు తెచ్చిస్తారా, ఎవరు గ్లాసు తెచ్చిస్తారు, ఎవరు ప్లేట్ తెచ్చిస్తారు, నన్ను ఎవరు విష్ చేస్తారు అనడం కంటే నేను ఎవరికైనా చేయగలనా? ఓకే, నేను ఒక గ్లాస్ తీసుకెళ్తున్నా, ఇంకో గ్లాస్ తీసుకెళ్ళి ఎవరికైనా వాటర్ ఇవ్వగలనా? అంటే నేను ఇతరులకి సేవ చేయాలనే మనసు కలిగి ఉండాలి, కానీ ఎవరి చేత సేవ చేయించుకుందామని అనుకోవద్దు. హ్యూమిలిటీ, తక్కువాటి యందు మనసు ఉంచండి. అందుకే పెత్తనం చేయటంలో లేకపోతే వాటిల్లో ఉండడంలో మీరు సంతోషించద్దు. దీన మనస్సు అంటే తను తాను తగ్గించుకోవడం. కొంతమంది డబ్బులు కొట్టుకోవడం చాలా అలవాటు కదా. అసలు నేనంటే ఏమనుకుంటారు, అసలు నేను అన్న నాకు వచ్చినాయి అన్న మార్కులు, నేను వచ్చినాయి అన్న, నేను కష్టపడి చదివానన్న, నాకు ఉద్యోగం వచ్చిందన్న, నాకు అదే రాకపోతే అప్పుడప్పుడు పేపర్లో ఇలా వేస్తారు, సక్సెస్ స్పీక్స్, అంటే విజయం పొందిన వాడు ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తావు. ఏమంటారు తెలుసు, అసలు నేనన్నా ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నావన్నా, డే అండ్ నైట్ చదివితే మార్కులు వచ్చినాయి అన్న, కొంచెం ఆపరాబాయ్, కొంచెం తగ్గు, దేవుడు లేదు అసలు అక్కడ సీన్లో నుంచి, అసలు దేవుడు లేపేస్తాం. దేవుడు కృప చూపించింది, దేవుడు మనల్ని కృప చేత బలపరిచి ఆయన ఇచ్చిన వనరులన్నిటినీ పక్కన పెట్టేసి మన బలం, మన శక్తి, మన కోసం ఏదో వచ్చింది అన్నట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకన్నాడు మన మనసులో తక్కువ అంటే తక్కువ వాటి మీద మనసు ఉంచండి. స్టేజ్ మీద కనబడడానికి చాలా ఉంటుంది కదా, అదే పక్కనే ఉన్న చాపలు తీయమన్నాం అనుకో, రూమ్ ఓడమన్నాం అనుకో, చేస్తావా అమ్మ? అసలు చేయి, అవునా కాదు? అలా క్యాంపులకు వచ్చినప్పుడు అందరూ చూసేటప్పుడు పని చేయమన్నారు అనుకోండి, రూములు ఉడుస్తాము, మాప్ పెడతాము, అంటే ఈ కార్పెట్లన్నీ మడత పెట్టాం, ఇంట్లో అమ్మ పని చేయమన్నా అనుకోండి, అమ్మ ఇంకేమన్నా ఉందా, హాస్టల్లో అలిసిపోయొచ్చాము, అసలే మేము ఇంకెక్కడ పని చేస్తాం, అక్కడ ఇంట్లోకి వెళ్ళగానే చీఫ్ గెస్ట్ లాగా అయిపోతాం మనం. వాళ్ళే మనకి చేసి పెట్టాలి, వాళ్ళే మనకు వండి పెట్టాలి, ఎందుకని మేము చాలా హాస్టల్లో అలిసిపోయి బాగా పని చేసాం అనుకుంటా ఉంటాం కదా. తగ్గువాటి అందు మనసు ఉంచండి. సేవ చేయించుకోవటానికి కాదు యేసు ప్రభు వచ్చింది. అందుకన్నాడు మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి కాదు వచ్చింది, పరిచారం చేయడానికి వచ్చాడు, సేవకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు.
శిష్యుల పాదాలు కడిగే అంతగా ఆయన తగ్గించుకున్నాడు, అలా ఉండండి అని చెప్తా ఉన్నాడు. తక్కువ వాటి ఎందు మనసు ఉంచండి, ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా అని ఫిలిప్పి పత్రికలు ఏమంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు? ఆయన దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోనుకున్నాయ్. అంటే పరలోకంలో సింహాసనంలో కూర్చున్న ఆయన వీళ్ళ కోసం ఎందుకు సింహాసనాన్ని వదిలిపెట్టాలి అని అనుకోకుండా, సింహాసనాన్ని వదిలిపెట్టి మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో దాసునిగా, రిక్తునిగా, అంటే బలం ఉన్న బలం లేని వాడిగా తన పరిధంతటిని తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. హ్యూమిలిటీ, తగ్గింపు. తగ్గింపుకు వ్యతిరేకం ఏంటో తెలుసా? ఏంటి తగ్గింపుకు వ్యతిరేకం? హెచ్చించుకోవటం, గర్వం, అహంకారం. అహంకారం నాశనానికి ముందు గర్వం ఉంటుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది, హ్యూమిలిటీ ఉంటుంది, దీన మనస్సు ఉంటుంది. కాబట్టి మనం ప్రజలందరూ ఈ లోకంలో చూడండి, కర్తనం చేయడానికి, రూల్ చేయడానికి, సేవ చేయించుకోవటానికి ఇష్టపడుతున్నప్పుడు మనం దీన మనస్సు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అలా చేసి చూపించాడు. ఎట్లానే మనకులాగే క్యాంప్ పెడతా ఉన్నారు. మనకి స్టడీ సెంటర్ ఉంది తమిళనాడులోని కోటగిరిలో, అంతా కూడా అందరూ బిజీగా ఉన్నారు. అప్పుడు ల్యాండ్ లైన్సే కదా, ఫోన్లు లేవు, మామూలుగా సెల్ ఫోన్స్ లేవు. ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చింది. ఒక ఆవిడ ఫోన్ చేసింది అనమాట, బాబు నేను ఇక్కడ లగేజ్తో దిగాను, ఈ లగేజ్ నేను తీసుకురాలేను, క్యాంప్ అటెండ్ అవ్వడానికి వచ్చాను. అప్పుడు క్యాంప్కి వెళ్తే 15 డేస్ మినిమం. సో వచ్చాను, చాలా లగేజ్ ఉందన్న, ఎవరినైనా పని వాళ్ళని పంపియండి అన్న. సో సరేలే అని ఒక ఆయన ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆవిడ సూట్ కేసులు మొత్తం ఆయన నెత్తి మీద పెట్టేసింది కదా. డాడీ హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు అమ్మాయిలను చూడాలి, ఎప్పుడన్నా చూసారా? డాడీ బోట్ల మోస్తా ఉంటే వీళ్ళు వెనక చేతులు పొట్ట వెళ్ళిపోతాడు. ఆ టైపు చేసేసింది ఆవిడ కూడా. లగేజ్ అంతా ఆయనకి ఇచ్చేసింది, ఆయన పాపం మోస్తా ఉన్నాడు. అయిపోయింది, సాయంత్రం అంతా సర్దుకున్నారు. సాయంత్రం డివోషన్ టైం వచ్చేసింది, పాటలు అయిపోయి ఆర్థర్ హోప్ గారు వచ్చి మనకు డివోషన్ తీసుకుంటారు అనగానే ఆ మోటలు మోసిన ఆయన వచ్చి డివోషన్కి వచ్చి నిల్చోడు ఉన్నాడు. ఈవిడ ఆశ్చర్యపోయింది, అయ్యో ఈయన స్పీకరా, నా లగేజ్ పోయటానికి వచ్చిన ఆయన ఈయననా? సో వాళ్ళు అలా తగ్గించుకొని అలా చూపించారు. యుఎస్ఐ ఫోర్ ఫాదర్స్ బిగినింగ్లో అలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు. అలాంటి మాదిరి, యేసుక్రీస్తు చూపించిన మాదిరిని నిజమైన శిష్యులుగా వాళ్ళు ఫాలో అయ్యారు. అయితే నేటి దినాల్లో మనం వాటిని ఫాలో అవుతున్నామా? ఈ జనరేషన్ ఏంటో తెలుసా? మనం అంటే మనం సేవ చేయించుకోవటానికి అలవాటు పడే జనరేషన్ అన్న. ఇలాంటి పరిస్థితుల్లో తగ్గింపు మనసు మనకుందా? తగ్గువాటి యందు మనసు కలిగి ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కళాశాల ప్రాంగణాల్లో మనం జీవిస్తున్నప్పుడు మన తగ్గింపు జీవితం ప్రజలకు అర్థమవ్వాలి. మనం ఎక్కడ మన లెక్చరర్స్తో ఎలా ఉంటాం? మనం లెక్చరర్స్తో బాగుంటాం కానీ అటెండర్స్ ఎలా ఉంటాం? ఆయమ్మలతో ఎలా ఉంటాం? అంటే మనకంటే గొప్ప వాళ్ళ దగ్గర బాగానే ఉంటాం కానీ మనకంటే తక్కువ వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నాం? అది కూడా ప్రశ్నే. సార్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం, అయితే అటెండర్ల దగ్గర, లేకపోతే క్లర్కుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మనం చాలా వేరుగా ఉంటాం. మన సీనియర్స్ దగ్గర సార్ బాగున్నారా, అన్న బాగున్నారంటాం. మన జూనియర్స్తో ఎలా ఉంటున్నాం? మన రిలేషన్ మనకంటే గొప్ప వాళ్ళతో ఎలా ఉంటున్నాం అనే దగ్గర రిఫ్లెక్ట్ అవ్వదు. మనకంటే చిన్న వాళ్ళతో, తక్కువ ఉన్న వాళ్ళతో ఎలా రిలేట్ అవుతున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక మాట చెప్పిన యేసుప్రభు జీవితంలో అలాంటిది. ఒక ఆవిడ్ని వ్యభిచారం చేసి పట్టుకొచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఏమన్నారు తెలుసా? సార్ ఇది తప్పు చేస్తుంటే పట్టుకొచ్చాం అన్నారు. అది వాళ్ళు ఒక స్త్రీని వాళ్ళు ట్రీట్ చేసే విధానం అది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? అంటే తప్పు చేసిన వాళ్ళతో, మనం చాలాసార్లు పాపంలో ఉన్న వాళ్ళతో, దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళని చాలా పురుగుల్లాగా చూస్తుంటాం.
ఈడ తాగుబోతాడు అన్న, ఈడ మా ఫ్రెండ్ ఈడు పనికిరాడన్న, ఈడు ఫెయిల్ అయిపోయాడు, నీకేదో చదువు వచ్చినంత మాత్రాన చదువు రాని వాళ్ళని లుక్ డౌన్ చేసి చూడాల్సినంత పని లేదు, అంత అవసరం లేదు. కొన్నిసార్లు మనం హైక్లో ఉంటే కిందన్న వాళ్ళను మనం చాలా లుక్ డౌన్ చేసి చూస్తాం, వీళ్ళంత అన్నట్టు చూస్తాం. మనం రక్షించబడి మనకున్న మరొక దరిద్రం ఏంటో తెలుసా? రక్షించబడని పాపంలో ఉన్న వాళ్ళతో మనం చీడపురుగుల్లాగా చూస్తుంటాం, అసలు వీడు వేస్ట్, వీడు రక్షించబడలేదన్న. నో, వాళ్ళతో కూడా మన రిలేషన్ ఎలా ఉంది? అందుకే దీన మనస్సు అంటే మనకంటే పైన వాళ్ళతోనే కాదు, మనకంటే కింద వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం, మనకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళతో, మనకంటే తక్కువ స్థాయిలో ఉద్యోగం లేకపోతే మన జూనియర్స్తో మనం ఎలా ఉంటున్నాం, లేకపోతే కాలేజీలో క్లర్కులతో, ఆయమ్మలతో, లేకపోతే అటెండర్లతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ల్యాబ్ అసిస్టెంట్స్తో, హౌ వి రిలేట్ విత్ పీపుల్, అక్కడ మన దీన మనసు తెలుస్తుంది. సార్ వాళ్ళ దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర మన దీన మనసు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ ముందు ఎవర్స్ ఒబీడియంటే కదా మనం ఉండేది, వేరేది ఉండదు. కాబట్టి దీన మనసు, ఆయన అన్నాడు నేను సాత్వికుడను, రెండవది దీన మనసు కలవాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి పాదాలు కడగడానికి ఇష్టపడేంత దీన మనసు కలిగినాడు. అది మనం నేర్చుకోవాలి. హ్యూమిలిటీ అనేది మన హాల్ మార్క్ లాగా ఉండాలి. థర్డ్ వన్, మూడవది డిసిప్లిన్. డిసైపుల్ కొండాల్సింది ఏంటో తెలుసా? డిసిప్లిన్. డిసైపుల్, డిసిప్లిన్ అనేవి ఈ రెండు కూడా గ్రీక్లో ఒకే పదం నుండి, లాటిన్లో ఒకే పదం నుండి డిరైవ్ చేశారు. డిసిప్లిన్, డిసైపుల్, ఈ రెండింటికి మూల పదం ఒకటే. అంటే డిసైపుల్ అంటే డిఫాల్ట్గా ఉండాల్సింది ఏంటో తెలుసా? డిసిప్లిన్. క్రమశిక్షణ ఉండాలి. అందుకే తిమోతికి రాస్తూ 4:5 పౌలు ఏం చెప్పాడు తెలుసా? తిమోతి, అన్ని విషయములలో, అన్ని విషయాల్లో మితముగా ఉండు. బాబు డిసిప్లిన్గా ఉండవు నేర్చుకో. హలో యంగ్ మ్యాన్ తిమోతి, నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించొద్దు. హలో యంగ్ మ్యాన్, హలో యంగ్ మ్యాన్ అని ఎందుకన్నా తెలుసా? వీఆర్ యంగ్ పీపుల్. మనం అనుకుంటాం ఈ వయసులో ఇంతే, అందుకే అన్నాడు నువ్వు యవనస్తుడివి, యేసు ప్రభు శిష్యుడివి, కాబట్టి నువ్వే ఎలా ఉండాలో తెలుసా? డిసిప్లిన్గా ఉంటుంది తెలుసుకో, డిసిప్లిన్గా ఉంటుంది తెలుసుకో. కాబట్టి అన్ని విషయముల్లో మితముగా ఉండుము, మితముగా ఉండుము. మితముగా ఉండడం అలవర్చుకోవాలి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? ఇంకా ఒక కాంటెక్స్ట్లో చెప్పాడు. ఇదిగో జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే ఇది జరగదు అని చెప్పాడు. తర్వాత వ్యవసాయదారుడు ఇలా చేస్తే కుదరదు. సైనికుడు ఏం చేస్తాడు అంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడు, డిసిప్లిన్గా ఉంటాడు. ఇదిగో జాగ్రత్తగా ఉండు, నువ్వు కూడా డిసిప్లిన్గా ఉండు. కాబట్టి మన జీవితాల్లో డిసిప్లిన్గా ఉండడం నేర్చుకోవాలి. డిసిప్లిన్ అంటే కొంతమందికి నచ్చు. డిసిప్లిన్ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? ఇది ద ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ బిహేవియర్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది. ఏమన్నారు తెలుసా? నీ జీవితాన్ని నువ్వు అననుకూలమైన పరిస్థితుల్లో కూడా నీ బిహేవియర్ని నిన్ను కంట్రోల్లో పెట్టుకోవటం. కొంతమంది అంటారు నాకు కోపం వస్తే నేను మనిషినే కాదంటాడు. అవును, వాడు పశువులాగే ఉంటుంది కోపం వస్తే, అలానే ప్రవర్తిస్తారు కోపం. నువ్వు కోపం వచ్చినా కూడా అందే, ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ అవ్వగానే కృంగిపోవద్దు. బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్, నీ ఎమోషన్స్ నువ్వు బ్యాలెన్స్డ్గా ఉంచుకో, జాగ్రత్తగా ఉండు. ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ కంట్రోల్ యువర్ బిహేవియర్. బిహేవియర్ అంటున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు? కోపం వస్తే ఎలా ఉంటున్నాం? కొంతమందికి మాట్లాడితే మాట్లాడారు అనుకోండి, పులుస్టాప్ ఉండదు, కామాలే, అరే మాట్లాడక నాయన అని మనం చెప్పాలన్న. పక్కన వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, వీడికి అసలు డిసిప్లిన్ ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. ఏదంటారు డబ్బాలో రాళ్ళు వేసినట్టు గలగలగలగల మాట్లాడుతూ ఉంటారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొంతమందికి ఏడుపు వచ్చింది అనుకో, వాళ్ళని ఆపలేదు. ఎందుకని? వాళ్ళని ఏడుపు వచ్చిన ఆపలేదు, నువ్వు వచ్చిన ఆపలేదు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. కొంతమంది నిద్రపోతూనే ఉంటారు, వాళ్ళని లేపలేం, ఏనుగులు వచ్చి లేపాలి వాళ్ళకి. నిద్రపోవడానికి ఒక క్రమశిక్షణ ఉండాలి.
తినడానికి ఓ క్రమశిక్షణ ఉండాలి, తినేటప్పుడు ఒక క్రమశిక్షణ ఉండాలి. కొంతమంది ప్లేటు దగ్గర తిని వెళ్ళిపోతే ఎట్టుండదో తెలుసా, కోల్డ్ కెళ్ళికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, అక్కడ అంతా పడేస్తాడు. ప్లేట్ చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, ఎవరు నేర్పించరు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. అందుకన్నాడు అన్ని విషయాల్లో డిసిప్లిన్ నేర్చుకో. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి. కొంతమంది చదువుకోరు, ఎప్పుడు ఈ ఫ్రెండ్స్తో తిరగడము, వాట్సాప్లు చూడటము, చూస్తూ ఉంటారు. దేవుడి పేరు పెట్టమని వాళ్ళే చూసి ఫెయిల్ అవుతారు. ఎవరికి అవమానం? దేవుడి నామానికి. ఓ దానికి ఎన్ని 100 సాకులు చెప్తారు. ఎందుకు జరిగిందంటే అన్న, అసలు నేను బీటెక్లోకి వచ్చి నాకేం జరగలేదంటే నీ సెల్ ఫోన్ కంట్రోల్లో పెట్టలే, అందుకే నీ జీవితం పాడైపోయింది. ఓ పాప వాడు మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను గుడ్ గర్ల్ లాగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏం లేదమ్మా, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టేసావు అనుకో, నువ్వు గుడ్ గర్ల్ అయిపోతావు. అంటే కారణం ఏంటి? చెడిపోవటానికి కారణం అదేనండి, సెల్ ఫోన్లు. అంటే సెల్ ఫోన్ తప్పు, సాంకేతికతను టెక్నాలజీని వాడుకోవద్దని చెప్పట్లా, అది నీ జీవితాన్ని నాశనం చేసేంతగా వాడుకోవద్దని మాత్రమే చెప్తుంది. దానికి ఒక కంట్రోల్ ఉండాలి, మాట్లాడడానికి కంట్రోల్ ఉండాలి, నిద్రపోవడానికి కంట్రోల్, ప్రతిదానికి కూడా కంట్రోల్ యువర్ బిహేవియర్. కోపం, ఎందుకు కోపడతారో తెలియదు కదా, కొంతమందికి ముక్కు మీదే ఉంటుంది కోపం, కోపిస్తూ అంటారు. మన 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 క్యారెక్టర్ జనం ఏమంటారు తెలుసా, కోపిస్తూ అంటారు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, కొంతమంది తిండిపోతులు ఉంటారు. ఏం చేస్తాం? ఇవన్నీ కూడా పశువులకు సంబంధించిన లక్షణాలు. అందుకే పోతు అంటారు. పోతు అంటే పశువు అన్నాడు. క్రైస్తవ విద్యార్థిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా, తమ్ముడు చెల్లి, మన కాలేజీలో మన క్రమశిక్షణ ఉండాలి. ఉదయం 8 గంటలకు లేస్తాం, కొంతమంది 9 గంటల దాకా దుప్పటి కప్పి నిద్రపోతారు. 1 గంట 2 గంటల వరకు, 1 o'clock 2 o'clock వరకు ఊరికే కూర్చొని బాతాకాయలు పడతాం, వాట్సాప్లో వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెడతా ఉంటాం. కంట్రోల్ లేదు. నీకంటే ఒక టైం టేబుల్ ఉందా? 8 గంటలకు లేస్తావు, ఎప్పుడు క్వైట్ టైం చేసుకుంటావు, ఎప్పుడు కాలేజీకి వెళ్తావు, హడావుడిగా లేచి, అవునా, బ్రష్ చేసో చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయి, ఎందుకు అంత హడావుడి అవసరమా? దేవుని బిడ్డగా అలా అనడానికి హౌస్ షేమ్ కదా మనకు, అసలు సిగ్గుండాలి కదా మనం అలా అనుకోవడానికి. మళ్ళీ మనం క్రైస్తవ బిడ్డలు అని ఎలా చెప్పుకోగలం? అందుకన్నాడు, మీ యవనమును బట్టి ఎవరు మిమ్మల్ని తృణీకరించకూడదు, డిసిప్లిన్గా ఉండవు, అన్ని విషయాల్లో మితంగా ఉండవు నేర్చుకోండి. మితంగా ఉండడం లేదు, డిసిప్లిన్గా ఉండవు నేర్చుకోండి. క్రమశిక్షణతో ఉంటే చూసే వాళ్ళకు కూడా అర్థమైంది మన జీవితం ఏంటో. కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది అన్నిటికీ కూడా, శారీరకంగా డిసిప్లిన్ అవసరం, శరీరాన్ని కొంచెం డిసిప్లిన్గా ఉంచుకోవాలి, అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు, అవునా, జాగ్రత్తగా ఉంచుకోవాలి, అన్ ఈవెన్ ఏంది స్టాటిక్ ఉండకూడదు, మన బాడీ ఈవెన్గా ఉండాలి, సరిగా ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ చేయండి శరీరానికి మీ, ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయం, దాన్ని పాడు చేయకూడదు. తర్వాత అంటాడు నీ మనస్సు, మనసులో ఏం ఆలోచిస్తున్నావు, మనసు క్రమశిక్షణ ఉండాలి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం పనిచేయడానికి దేవుడు పనిచేయడానికే నియమించాడు. హార్డ్గా అంటే దేవుడిచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చడం. దేవుడు నీకు చదువుకునే పని ఇచ్చాడు, నమ్మకంగా నెరవేర్చు, సిన్సియర్గా చేయి. కొంతమంది కాలేజీ ఎగ్గొట్టి వచ్చి రూముల్లో పండుకొని ఉంటారు. ఎందుకు తమ్ముడు వచ్చేసారంటే కాలేజ్ లేదన్నా అన్నారు, లేక క్లాసులు లేవన్నా, సార్ వాళ్ళు రాలేదు. నువ్వు వచ్చి ఏం చేస్తావు ఇక్కడ? లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు, లేదు రూమ్లోకి వచ్చిన వాడు చదువుకోవచ్చు. నువ్వేం చేస్తావు వచ్చి? ఊరికే తిరగటమో పండుకోవటమో చేస్తావు. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి టైము? ఇవన్నీ తెలియక జీవితంలో వెనకబడిపోయి పైకి రాలేక దేవుడు అభివృద్ధినిస్తానన్నా కూడా తీసుకునే పరిస్థితుల్లో మనం లేవు. దేవుడు పక్షపాతి కాడు. ఎవరు కష్టపడతారు, ఎవరు డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళు వాటి ఫలాలను పొందుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. శిష్యుడు అంటే క్రమశిక్షణ ఉండాలి. అందుకే నేను ఏమన్నా పిల్లలను కలిసినప్పుడు అడుగుతాను, నీకు టైం టేబుల్ ఉందా, నువ్వు ఏ టైంలో ఏం చేస్తావో చెప్పు. టైం టేబుల్ వేసుకో. దేవుడిని 24 అవర్స్ ఇచ్చాడు, ఏ టైంలో ఏం చేయాలో సిస్టమేటిక్గా లైఫ్ని స్ట్రీమ్ లైన్ చేసుకో. చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు, జీవితం విలువైంది.
దేవుని కోసం దేవుని శిష్యుడిగా నమ్మకంగా జీవిద్దాం. కాబట్టి అన్ని విషయాల్లో ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, కొన్ని మనం నేర్చుకోవాలి, మనం అలవరుచుకోవాలి. మనకు అన్ని పుట్టుకతోనే రాలేదు. కాబట్టి మూడవది శిష్యులుగా క్రమశిక్షణ. అందుకే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు లేచాడు? పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేకపోవడం ఆయన హ్యాబిట్ వల్ యాక్షన్. అలానే రాయబడి ఉంది, ఆ టెన్సే ఉంది అక్కడ. ఆయన వాడికి చొప్పున సమాజ మందిరానికి వెళ్ళుచుండే నువ్వు. ఆయన క్రమశిక్షణ ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళడం ఆయన క్రమశిక్షణ. ఉదయాన్నే వాక్యం చదవడం క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణలు ఉన్నాయి. ఉపవాసం ఉండడం ఆయన క్రమశిక్షణలో భాగం. వాక్యాన్ని ధ్యానం చేయడం ఆయన క్రమశిక్షణలో భాగం. ఇతరులకు బోధించడం క్రమశిక్షణలో భాగం. టైము ప్రభు పండగకి వెళ్దాం, ఇంకా నా టైం రాలా, పర్ఫెక్ట్ టైంకి వెళ్తాను, మీరు వెళ్ళి ముందు కానియండి. కాబట్టి మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. అందుకే పనికిరాని తీగలను తీసివేసిన మీరు బహుగా ఫలించడం కోసం పనికిరాని తీగలను ఏం చేయాలి? తీసివేయాలి. క్రమశిక్షణ అంటే ప్రూన్ చేసుకోవాలి మనల్ని మనం. పనికిరాని తీగలను తీసివేసుకోవడం మొదటిది దీనత్వం, సాత్వికం. రెండవది దీనత్వం, మూడవది క్రమశిక్షణ, నాలుగవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిబద్ధత, కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఏంటంటే ఒక పని ఇచ్చినప్పుడు మన పై వాళ్ళు ఎలా ఉండాలంటే, ఈ బ్రదర్కి పనిస్తే ఇంకా నిద్రపోవచ్చండి, ఈ తమ్ముడికి బయట సైడ్ ఇచ్చావా, ఓకే బాగా తీసుకుంటాడు నమ్మొచ్చు, ఈ తమ్ముడికి ఫలానా పని చెప్పావా పర్ఫెక్ట్గా చేస్తాడు, ఈ తమ్ముడికి చెప్పావా మనం మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. ఏదో ఒక సామెత ఉంటుంది, ఏ సామెత అంటే ఏదో అంటాడు రాముడు చన్నాపట్నం ఎల్లనో వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు ఏదో ఉంటుంది అనమాట. అంటే ఒక పనివాడు ఉన్నాడు, వాడి పేరు రాముడు అంట. వాళ్ళ ఇంట్లో యజమానులు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం మార్నింగ్ రాముడిని చన్నాపట్నం అంటే పాతకాలంలో చెన్నై పంపిద్దాం అన్నారు అనుకొని వీళ్ళు నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు అంటే వాడు మధ్యాహ్నానికి వచ్చాడు. అరే ఎక్కడికి వెళ్ళావరా అంటే ఏమి లేదు అమ్మగారు, రాత్రి మీరు వీడిని చన్నాపట్నం పంపిద్దాం అనుకుంటున్నారు కదా, మీరు పంపించిన విధంగా నేనే వెళ్ళాను వచ్చానండి అన్నారు. ఎందుకు వెళ్ళావరా, ఎందుకు వచ్చావు? కొంతమందికి ఏమైనా పని చెప్తే అవునా నా వెళ్ళానన్నా లేదన్నా వచ్చానన్నా, అది నీకు పనిచ్చింది ఎందుకురా వెళ్ళాను వచ్చానని చెప్పడానిక. అసలు కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసేస్తాను, వెళ్ళాను అవలేదు నేనేం చేయమంటే వచ్చేసా, నిన్ను పంపించింది ఆ పని చేసుకొని వస్తావని. నిబద్ధత అంటే పని పట్ల మనకు ఉండాల్సిన వైఖరి. అది తమ్ముడికి చెప్తే చేస్తాడు, వస్తానంటే వస్తాడు ఖచ్చితత్వం. కాబట్టి మన జీవితాల్లో మనకు ఉండవలసింది ఏంటి అంటే నిబద్ధత. చూడండి మొదటి 2 తిమోతి 2:3 ఒక మాట చెప్పాడు ఒకళ్ళ గురించి, అందులో ఉన్న ఒక మంచి లక్షణం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంతా కూడా. అంటే సైనికుడు ఎలా అయితే పనిచేస్తాడో, తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని ఎలాంటి కమిట్మెంట్తో పనిచేస్తాడో, అంటే వాడి ఉద్దేశం ఒకటే, నన్ను ఇదిగో ఈ దండులో చేర్చుకున్నారు కాబట్టి నేను యుద్ధం బాగా చేయాలి, నేను బాగా పోరాడాలి, ఎఫిషియెంట్గా ఉండాలి అని వాడు ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తాడు. అలానే నువ్వు కూడా చేయాలి. వీ నీడ్ కమిట్మెంట్. తమ్ముడు మనకి మనం చేసే పని పట్ల ఒక నిబద్ధత ఉందా? అమ్మా నాన్న ఇక్కడికి చదువుకోవటానికి మనల్ని పంపించారు, ఎస్ మా వాడు పక్కాగా చదువుకుంటాడు అనుకుంటున్నారు పాపం, కానీ డూ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్? మిమ్మల్ని కమిటీల్లో బాధ్యతలు ఇచ్చి వాటికి వీటికి పెడుతున్నారు, అలాంటి కమిట్మెంట్ ఉందా? లేకపోతే కాలేజీలో సిఆర్ గాను వాటి కాను ఏదన్నా ఒక పని అప్పగించినప్పుడు సారోళ్ళు వీడు బాగా చేస్తాడు అని నమ్మగలుగుతున్నారా? ఇది కమిట్మెంట్ ఉండదు ఒక పనిస్తే అని. దాని రిజల్ట్స్ను బట్టి మనకి ఏం వస్తుందనో ఆలోచించకుండా చేసేవాడే నిబద్ధత కలిగిన వాడు. అంటే ఈ పని చేయడం వల్ల నాకు లాభం లేకపోయినా నాకు ఈ పని అప్పగించారు కాబట్టి చెయ్యాలని ఎవరైతే చేస్తారో అది కమిట్మెంట్. చాలాసార్లు మనం ఎలా పనిచేస్తాం తెలుసా? ఇది చేయడం వల్ల నాకు లాభం ఏంటి అని ఆలోచించి పనిచేస్తాం. లాభం ఉండాల్సిన పని లేదు, లాభం లేకుండా కూడా పని చేయొచ్చు. మనకు దేవుడు పని అప్పగించాడు,
ఆ పని చేయాలి. అది నిబద్ధత. కాబట్టి అలాంటి కమిట్మెంట్ మనకుందా? చిన్న చిన్న నాటికి సాకులు చెప్పేసి వెళ్ళేమంటే వెళ్ళాం, వచ్చేమంటే వచ్చాం. నిజంగా మనలో ఎవరైనా అలాంటి కమిట్మెంట్ చూస్తున్నారా? ఆ ప్యాషన్ ఉందా మనకి అనేది మనల్ని మనం పరిశీలన తీసుకోవాలి. అలాంటి మనం అలా కమిట్మెంట్ ఉన్నప్పుడే దేవుడు కోరుకున్నట్టు మనం పరిచర్య చేయగలం. కమిట్మెంట్ లేకపోతే పరిచర్య చేయలేము. ఒక విలేకరి హిట్లర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నువ్వు ప్రపంచం అంతటినీ జయించేస్తున్నావు, ఇంత ఇంత నీకు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, యూదులను సైతం ముప్పదిప్పలు పెట్టేస్తున్నావు. అవునా? ప్రతి అసలు హిట్లర్ అంత హింసకుడు మరొకడు ఉండడం నువ్వు ఎలా సాధ్యమైందని ఆయన బెటాలియన్ దగ్గర ఉన్నప్పుడు ఒక విలేకరి వెళ్ళి అడిగాడట. అప్పుడు హిట్లర్ ఒక సైనికుడిని పిలిచాడట. రే ఇట్లారా అన్నాడు. ఆ బెటాలియన్లో ఆ కొండ మీద ఉన్నాడు కదా, వెళ్ళాడు. రే ఆ కొండ శిఖరం ఎక్కరా, వెళ్ళాడట. అంతే పరిగెత్తుకుంటా కొండ శిఖరం ఎక్కాడట. దూకు అక్కడి నుంచి అన్నాడు, దూకేశాడు. అంతే లోయలో పడిపోయాడు. ఇంకొకటి రమ్మన్నాడు, రే ఇట్లారా అన్నాడట. వచ్చాడట. తీని గన్ను తీరా అన్నట, తీసేయంట, షూట్ చేసుకోనంట. అంతే షూట్ చేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు 3,000 మంది నా దగ్గర ఉన్నారు. ప్రపంచాన్ని జయించడానికి వీళ్ళు చాలు నాకని. ఇంత కమిట్మెంట్ ఉన్న సైనికులు నా దగ్గర ఉన్నారు కాబట్టి ప్రపంచం నేనంటే గడగడలాడుతుంది. తమ్ముడు చెల్లి, మనం నిజంగా యేసు ప్రభు శిష్యుల్లాగా కమిట్మెంట్తో ఉంటే ప్రపంచాన్ని గడగడలాడించడం, తలకిందులు చేయటం మ్యాటర్ కాదు. మన కమిట్మెంట్ గురించి ప్రజలు మాట్లాడుకుంటుంటే హౌ షేమ్, సిగ్గు. వీళ్ళకి ఇస్తే చెయ్యరండి, ఈ తమ్ముడా ఈ తమ్ముడు నమ్మితే అన్నారా, సిగ్గు చేయడం. అది మన కాదు, దేవుని నామానికి అవమానం. శిష్యులుగా అలా చేస్తామంటే అవమానం. అరే నేను ఒకటి చేస్తున్న లోపం ఉండదు అనే కమిట్మెంట్లోకి మనం, అలా కమిట్మెంట్ మనం చేయగలం అనేది నాకు యేసు ప్రభువు ఆయన ఎంత నిబద్ధతగా చూడండి. ఎంతమంది లేదు, నా తండ్రి పని ఉండాలి, నా తండ్రి కార్యం వచ్చా, సిలువెక్కడానికి వచ్చాడు టైం. దేనికోసం తండ్రి పంపించాడు, అది ఎలా చేశాడు తెలుసా తండ్రి? నీవు నాకు ఇచ్చిన 100% సంపూర్ణంగా నెరవేర్చి 100% నిన్ను మహిమపరచాడు. అదండి యేసు ప్రభు కమిట్మెంట్. 100% కమిట్మెంట్ ఉన్న ఆయనతో సహవాసం చేస్తే శిష్యుడు అని చెప్పుకుంటా, 10% కూడా మనకు కమిట్మెంట్ లేకపోతే ఏమి శిష్యులు అయిపోతాం? ప్రభువుని అడుగు, ప్రభు నాకు ఏదన్నా పనిస్తే నేను చేసే పనులు, చదువుల్లో లేక రెస్పాన్సిబిలిటీస్లో ఎక్కడైనా ఒక నిబద్ధతతో పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అది దేవుడు శిష్యుడిగా మన ప్రవర్తనలో కనబడాల్సింది. ఊరికే మాటల్లో చెప్పడం కాదు. క్రైస్తవులు మాటలు కోటలు దాటిస్తున్నారు, వాళ్ళ చేతలు గడప దాటం అన్నట్టు ఉండకూడదు. 4 చూశారు చెప్పండి ఏంటది? సాత్వికం, దేని మనసు, క్రమశిక్షణ, నిబద్ధత. 5 పరిశుద్ధత. హోలీనెస్ గురించి ఆల్రెడీ అన్న చాలా చెప్పారు. సాంక్టిఫికేషన్, ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. దేవుడు పరిశుద్ధపరిచాడు, బురదలో నుంచి బయటికి తీసి స్నానం చేయించాడు. అరే మళ్ళీ బురదలోకి వెళ్ళకరాదు, మళ్ళీ నేను బురదలోనే పొరులాడతానంటే దానికి మనకి తేడా ఉంటుంది. దేనికి? ఎందుకని అలా అన్నాను? పందిని తెచ్చి బయటికి బాగా శుభ్రంగా కడిగి మంచిగా షట్టేసి సెంటు కొట్టి వదిలేమనుకోండి, ఎక్కడికెళ్ళిద్దది? మళ్ళీ బురదలోకి వెళ్తుంది. అదే గొర్రెని తీసుకొని వచ్చి బురదలో నెట్టామనుకోండి, వెళ్తుందా బురదలోకి? వెళ్ళదు, మళ్ళీ బయటకు వచ్చింది. దేవుడు మనల్ని మన స్వభావాన్ని మార్చాడు అన్న జస్టిఫికేషన్లో చెప్పాడు. దేవుడు మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహించాడు, పాప స్వభావాన్ని తీసివేశాడు. అందుకే మన జీవితంలో కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడండి. అందుకే ఆయన ఏమన్నా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి. యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే స్థాపించవచ్చు, ఎవడైనా చూపించండి. యేసు ప్రభు సవాళ్ళు, అది ఒక సవాల్. నేను పరిశుద్ధుడిని ఫ్రెండ్స్, యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకుంటా
మన జీవితంలో పరిశుద్ధత ఉందా? ఒక ఆయన చెప్పిన కొటేషన్ ఇలా చెప్తారు, సెట్ అపార్ట్, వేరుగా జీవించమని అన్న మార్నింగ్ చెప్పుంటారు. ఇలా డిఫైన్ చేశాడు ఒక ఆయన, ఏమన్నాడంటే, హోలీనెస్ ఈజ్ నాట్ యాన్ అవుట్వర్డ్ అపీరెన్స్, ఇట్ ఈజ్ యాన్ ఇన్వర్డ్ బీయింగ్. పరిశుద్ధత అనేది పైకి పులుకునేది, పైకి షో చేసేది కాదు. పరిశుద్ధత అంటే ఎంతమ్ముడు బాగా పరిశుద్ధత సరిగ్గుచ్చు. పరిశుద్ధత అంటే పైకి కనిపించేది కాదు, అంతరంగంలో మనం ఏమై ఉన్నామో అది పరిశుద్ధత. ఇన్నర్లో అందరికి పైకి కనబడేటప్పుడు ఎవరు పాపం చేయరండి. మనం తలుపులు వేసుకున్నప్పుడు, ఎవరో చూడనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం ఏంటి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనేది దాని మీద ఆధారపడి మనం పరిశుద్ధత అని డిఫైన్ చేయాలి. పరిశుద్ధత అనేది పైకి కనబడేది కాదు, అంతరంగంలో మనం ఏమై ఉన్నాం అది పరిశుద్ధత. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకే ఆయన మిమ్మల్ని పిలిచాను, కానీ అపరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఇంకో మాట చెప్పాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా, పరిశుద్ధులంటే దేవుని చిత్తం. అనగా వెరీ గుడ్, ఎవరు అన్నారు, జారత్వమునకు దూరముగా ఉండడమే. నా భాషలో చెప్పనా, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాను ప్రేమించడానికి. ఇంకా చెప్పాలంటే ప్రేమించినటువంటి అలా అనుకో, లవ్ ఎఫైర్స్ లో పడడానికి మిమ్మల్ని పిలవలేదని అర్థం. ఏంటి జారత్వం అంటే, ప్రీ మ్యారిటల్ సెక్స్ ని జారత్వం అని బైబుల్ డిఫైన్ చేసింది. పెళ్లి కాకముందు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, లవ్ ఎఫైర్స్ అంటున్నారు కదా, ఊరికే అబ్బాయిలతో అమ్మాయిలు తిరుగుతున్నారే, అందుకోసం మిమ్మల్ని పిలవాల. గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరగడానికి కాదు మిమ్మల్ని పిలిచింది, పరిశుద్ధంగా ఉండడానికి. అది దేవుడు చెప్పదలుచుకో. నేటి దినాల్లో అన్న ఏముంది, మాట్లాడితే ఏముందన్న, కలిసి ఉంటే తప్పే ఉందన్న, నా మనసు చాలా మల్లెపువ్వు అన్న, మాకు తెలుసులే అందరి మనసు మల్లెపువ్వే. అందుకే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధ ఎక్కడ అంటే, అందుకే ఆయన అన్నాడు, నేను మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని చెప్తే ఉన్నాడు. మనం మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా సత్యం మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది అబద్ధాలు చెప్పరు, సత్యం చెప్పరు, భలే మాయం చేసేస్తారు. అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా, బైబిల్లో ఒక మాట ఉండదు, మీరు ఒకరికొకరు అవయవాలని ఉన్నారు కాబట్టి మీ పొరుగు అబద్ధం ఆడొద్దు అని సత్యమే మాట్లాడండి అని కూడా చెప్పాడు. నాకెవరు అన్నారు, అన్న పావుల వల్లే వివేకం కలిగి, పావురాల వల్లే నిష్కల్మషంగా ఉండాలి కదన్న, మరి అప్పుడు ఎట్ట అంటే నిన్ను అబద్ధాలు ఆడమని కాదు చెప్పింది, సత్యాన్ని మృదువుగా చెప్పు అని దాని అర్థం. అంతేగాని అబద్ధం ఆడొచ్చు అని లైసెన్స్ కాదు, ఎవరో ప్రశ్న వేశారు అది. మన మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా పొలైట్గా మాట్లాడటం నేర్చుకోండి. కొంతమంది పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, సింగులర్గా వాడతారా, నువ్వు సారో, ఆయన రాలేదు, ఈయన వచ్చాడు, ఏంటా మాటలు. కొంచెం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, సారలతో ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి, పొలైట్గా ఉండడం నేర్చుకోవాలి, హార్ష్గా మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, సత్యంగా మాట్లాడడం. యు నీడ్ టు డెవలప్ మన జీవితంలో మన మాట. ఫ్రెండ్స్, మనం నమ్మదగిన వాళ్ళమా లేదా అనేది మన మాటల మీదే ఆధారపడి ఉంటుందండి. ఖచ్చితత్వం మన మాటల మీద ఆధారపడి, అబ్బో ఆయన నమ్మేవన్నా, ఇంకా ఆయన నమ్ముకుంటే నువ్వు అయిపోయినట్టు, ఎందుకని ఇది జరగదు, ఎందుకని చెప్పిన మాట మీద నిలబడిన క్యాండిడేట్ ఆయన తీసే ఢిల్లీ ప్రజలకు మనం నమ్మరు. 6 గంటలకు వస్తానన్నాడు, 6 కాదు చూడు 10 గంటలకు వస్తాడు, అయిపోయాడు. ఆ తమ్ముడు అన్న, ఇప్పుడే వస్తారన్నా అంటాడు. ఇప్పుడే అంటే ఆ టైం ఎంత, ఎప్పుడో నైట్, ఎప్పుడో లేట్ నైట్ వస్తాడు కాదు. రెండోది, మన ఆలోచనల్లో పరిశుద్ధత అవసరం. ఏం ఆలోచిస్తున్నాం? ఆలోచనలు ఎవరికీ తెలియకుండా పాపం చేయగలిగిన ఒక రహస్య ప్రదేశం. అందరిలో కూర్చున్నాం, అందరూ వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నాను, వాక్యం చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఎవరేం ఆలోచించుకుంటున్నారు ఎవరికి తెలియదు. మొత్తం ఒకవేళ సినిమా స్క్రీన్ కనుక వేస్తే ఎవరిది ఏంటి అనేది ఒకవేళ మైండ్ అంతా తీసాడు పెడితే అప్పుడు వచ్చింది. ఒక ఆయన ఉన్నాడు జపన్య పీటర్ గారు, ఆయన అన్నాడు, మన మనసులో ఉన్న ఆలోచనలు బయటికి తెలియటానికి
దేవుడు ఒక సిస్టమ్ పెట్టుంటే భలే ఉండేది. ఎలా అంటే పైన రెండు రెండు బల్బులు పెట్టాడు అనుకో, ఇక్కడ ఒక రెడ్ బల్బు, ఇక్కడ ఒక వైట్ గ్రీన్ బల్బ్ పెట్టాలి. చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడల్లా రెడ్ బల్బ్ వెలుగుతుండాలి, మంచి ఆలోచనలు వచ్చినప్పుడల్లా గ్రీన్ బల్బ్ వెలగాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంతమందికి రెడ్ బల్బ్ వెలుగుతాయో, ఎంతమంది గ్రీన్ బల్బ్ వెలుగుతాయో, అవునా? పాటలు పాడుతూ ఉంటే రెడ్ బల్బ్ వెలిగినాయి అనుకో. వాకింగ్ చెప్తా ఉంటే రెడ్ బల్బ్ వెలిగింది అనుకో, అన్న కూర్చోండి అన్న పైన రెడ్ బల్బ్ ఉంది. కానీ దేవుడు దయగలిగిన వాడు, మన ఉందాతనాన్ని గౌరవించి బయటికి చెప్పాలి. అయితే మనస్సాక్షి ఇచ్చాడు, ఆ మనస్సాక్షి మనం కద్దించినప్పుడు మనం సరి చేసుకోవాలి. అందుకే ఆలోచనలు, హృదయాలోచన మనుషులు వస్తున్నాయి. అందుకే వాకింగ్ చేత ఆలోచనల్ని నింపుకుంటే అవుట్పుట్ మంచిగా ఉంటుంది. మన ఆలోచనల్లో పరిశుద్ధత అవసరం. కొంతమంది ఆలోచనల్ని జయించలేకుంటారు. దానికి ఒకటే సీక్రెట్, నువ్వు ఎంత వాక్యాన్ని మెమరైజ్ చేస్తావో, బైహార్ట్ చేస్తావో, వాక్యాన్ని చదువుతావో, అప్పుడు చెత్త అంతా పోయి వాక్యం ఎక్కుతూ ఉంటుంది. అది మనం చూసే చూపుల్లో పరిశుద్ధత అవసరం. ఏం చూస్తున్నామో, చెత్త చూసామనుకో ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది. మన ఇన్పుట్లు రెండే రెండు, ఒకటి వినడం, రెండోది చూడడం. ఈ రెండే ఇన్పుట్లు మనకు లోపలికి వెళ్ళడానికి. ఈ రెండు ఇన్పుట్స్ ఏమి ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది. మన మాటల్లో, మన బిహేవియర్లో కనబడేది ఏంటో తెలుసా? మనం ఇచ్చిన ఇన్పుట్టే. కాబట్టి చూపుల్లో పరిశుద్ధత అవసరం. నేను ఇలా చెప్తాను, ఇప్పుడు ఒక డెఫినేషన్, మన కళ్ళకి క్రమశిక్షణ నేర్చుకోకపోతే జీవితం నాశనం అవుతుంది. మన కళ్ళకి క్రమశిక్షణ నేర్పించకపోతే జీవితం నాశనం అవుతుంది. నాశనం అయినాక ఏం చేయలేదు. నాలుగవది, క్రియల్లో పరిశుద్ధత అవసరం. మనం చేసే పనుల్లో పరిశుద్ధంగా జీవించడానికి అలవర్చుకోవాలి. ఏం చేస్తున్నాం? ల్యాబులకు వెళ్ళినప్పుడు, రికార్డులు రాస్తున్నప్పుడు ఇతరులకి చూసి రాయడం, ల్యాబులు చేయకపోయినా ఎక్కిచ్చేయడం, ఇలాంటివి చేయొద్దు. డబ్బులు ఇచ్చి మార్కులు వేయించుకోవడం, మాస్ కాపీయింగ్ చేయడం, లేకపోతే లవ్ ఎఫైర్స్, అమ్మాయిలతో అధికంగా మాట్లాడడం, ఇలాంటి మంచిది కాదు క్రైస్తవ విద్యార్థిగా. మనం అవి మంచి పనులు అనిపించరు. పరిశుద్ధత అవసరం. అందుకే దేవుడు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. అక్కడక్కడ పరిశుద్ధత, కొన్ని కొన్ని విషయాల్లో పరిశుద్ధత కాదు. రెండవది, పరిశుద్ధతని వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడు కాబట్టి నాతో మీరు పరిశుద్ధులై ఉన్నాడు అన్నాడు కదా. అందుకే మనం పరిశుద్ధతతో పోల్చుకోవాలంటే ఆయనతో పోల్చుకోవాలి. మనం చాలా మోసకారం, హృదయం మోసకారమైంది. ఏం చేస్తాం తెలుసా? పక్కన ఉన్న విశ్వాసంతో పోల్చుకుంటాం. అప్పుడు వాడికంటే నేను చాలా బెటర్ అండి, నేను చాలా పరిశుద్ధుడిని. దేవుడు అన్నాడు, అరే పోటీ నాతో అంటే పక్కన వాడితో పోటీ ఎందుకు నీకు? నేను పరిశుద్ధుడిని నాతో తేల్చుకోమంటే వాళ్ళకంటే నేను చాలా పరిశుద్ధుడిని, వాళ్ళకంటే నేను చాలా స్పిరిచువల్లీ మెచ్యూర్, వాళ్ళకంటే కాదు, యేసు ప్రభుతో పోలు. పరిశుద్ధత స్టాండర్డ్ దేవుడు, పీపుల్ కాదు, పీపుల్ కాదు. అందుకే మన జీవితాల్లో కనబడాల్సింది ఏంటో తెలుసా? మన దేవుడు, మన గురువు పరిశుద్ధుడైనప్పుడు మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధతకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ సాయంకాల సమయంలో శిష్యుడు అని చెప్పించుకుంటున్నప్పుడు, ఆయన శిష్యుడిగా ఉండడానికి నేను తీర్మానం చేసుకున్నాను అని అంటున్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్న మనం ఆయనలాగా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి. సాత్వికం, ప్రతీకారం తీర్చుకోగలిగి కూడా మేలు చేయడం, దీన మనస్సు, తగ్గింపు మనస్సు కలిగి ఉండడం, క్రమశిక్షణ, అన్ని పరిస్థితుల్లో కూడా మన బిహేవియర్ని, మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఒక క్రమమైన జీవితాన్ని అలవర్చుకోవడం, నిబద్ధత. ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని పట్ల మనం కలిగి ఉండాల్సిన వైఖరి, చేసే విధానం, మన జీవితంలో దేవుడు కోరుకుంటున్నట్టు పరిశుద్ధత. ఇవి లేకుండా శిష్యులు అని చెప్పుకుంటా విచ్చలవిడిగా బ్రతుకుతుంటే ఆయన శిష్యులను ఎలా అనిపించుకుంటాం? మనల్ని బట్టి మన గురువు గారికి ఎవడరా మీ గురువు? అప్పుడప్పుడు అంటారు, నీకు చదువు చెప్పిన వాడు ఎవడరా? ఇది కూడా రాదు,
నీకు సర్టిఫికెట్లు ఇచ్చినవాడు ఎవడరా? ప్రజలు ఏమంటారు తెలుసా? దేవుని మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి ఈరోజు శిష్యులుగా అర్హతలు ఏంటో చూశారు, షరతులు ఏంటో చూశారు, ఎలాంటి వెల చెల్లించాలో కూడా చూశారు. ఈరోజు శిష్యులుగా ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో చూశారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. నీ కమిట్మెంట్ ఏంటి? నిజమైన శిష్యుడిగా ఆయనలాగా జీవించడానికి, లీవ్ లైక్ జీసస్, యేసు ప్రభువులాగా జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హెచ్ఎస్ పొన్నురాజు. ఆయన కోయంబత్తూరులో ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళాడు, ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నాడు. ఆయన యూ స్టూడెంట్, ఎస్ ప్రభు నమ్ముకున్నాడు, మళ్ళా డీటీ క్యాంప్ అటెండ్ అయ్యాడు. అక్కడికి వెళ్ళి ఈ చెన్నైలో చదువుకొని, లేదు సెకండ్ ఇయర్ నేను కోయంబత్తూరులోకి వెళ్ళి అక్కడ విద్యార్థుల మధ్య పరిచయం చేస్తానని అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకునేవాడు, ఎంతో దేవునికి శిష్యుడిగా జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరైనా రూమ్కి వెళ్ళి బాబు ఈరోజు బైబిల్ స్టడీ ఉంది రా అంటే పొన్నురాజు గారికి నో చెప్పలేక వచ్చేవాడంట. ఏమని సీనియర్ అయినప్పటికీ కూడా, జూనియర్ అయినా కూడా నో చెప్పలేక, అరే పొన్నురాజు పిలిచాడు వెళ్ళాలి అన్నట్టు వచ్చేవాడు. ఆయనకి వాళ్ళ కాలేజీలో సీనియర్స్ మనకు కూడా నిక్ నేమ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆయనకి ఇచ్చిన నిక్ నేమ్ ఏంటో తెలుసా? లిటిల్ గాడ్, చిన్నదేవుడు, లిటిల్ గాడ్. ఎందుకో తెలుసా? ఆయన యేసు ప్రభువులాగా బ్రతికాడు. కాలేజీలో నీవు నేను లిటిల్ గాడ్ లాగా ఉంటే, ఎంతోమంది యేసు ప్రభువును వినడానికి వస్తారండి. లిటిల్ గాడ్ లాగా ఉండాలి, లేదనుకోండి లిటిల్ సాతానుల్లాగా ఉండిపోతాం. దేవుడు మనల్ని క్రీస్తులాగా, లీవ్ లైక్ క్రైస్ట్, లిటిల్ క్రైస్ట్, క్రీస్తులాగా జీవించడానికి మనం పిలవాలి. క్రీస్తు శిష్యు గురువు ఏమై ఉన్నాడో, క్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించడానికి పిలవాలి. ఇక్కడి నుంచి వెళ్తున్నాం, అదే మన కమిట్మెంటా? ప్రభువా, క్రీస్తు ప్రభువా జీవించినట్టు జీవించడానికి మనకు సహాయం చేయాలి. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. చివరిగా జయన్న ప్రార్థన చేస్తారు మనందరి కోసం, మనం వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువ, నిజమైన శిష్యుడిగా క్రీస్తు ప్రభువ నీలాగా ఈ లోకంలో జీవించే కృపను నాకు ఇవ్వు ప్రభువ, నన్ను బలపరచు అని ప్రభువుకు అప్పగించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నా సొంత శక్తినో, నా సొంత బలంతో నేను జీవించలేను ప్రభువ, మీరే సహాయం చేయండి. తండ్రి, మీలాగా ప్రవర్తించడానికి ఆ దీన మనసు, ఆ సాత్వికం, క్రమశిక్షణ, నిబద్ధత నా జీవితంలో కూడా కలిగి ఉండాలి ప్రభువ. క్రీస్తులాగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నానని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అవును, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, క్రీస్తులాగా జీవించడానికి ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు లేచి నిలవబడతారా? ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. నేను క్రీస్తులాగా జీవించుతాను, అదే ఈరోజు నా తీర్మానం అన్న. ఈ డ్యూటీ క్యాంప్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు బయట నేను క్రీస్తులాగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాను అని ఒకవేళ నీ హృదయంలో తీ